जग्गंपेट मंडल में मल्लिसाल कोत्तूर ग्रामालों गार्डन एंड सर्च भागंगा साराई पै दाड़ निर्वहिंचडं जरिगिंदनी जग्गंपेट सीआईवी सुरेश बाबू तेलिपारु। जग्गंपेट पोलीस स्टेशन लो जरिगिन विलेकर्ल समावेशं लो सीआई मात्लाडारु। नाटसारा तायर केंद्राल पै विरिविगा दाड़ निर्वहिंचडं जरुगुतुंदनी दीनिनी वृत्तिगा चेसुकोनी एवरैते ब्रतुकुतुन्नारो वारंदर्नी अदुपुलोकी तीसुकोनी जैलुकु पंपिंचडं जरुगुतुंदन्नारु। जग्गंपेट मंडल में चेकोत्तूर मरियु मल्लिशाल ग्रामालो बुधवार तेल्लवारुझामुन तम सिब्बंदी ग्रामालो गार्डन एंड सर्च निर्वहिंचडं जरिगिंदन्नारु। గతంలో సారా అమ్మకాలపై కేసులు నమోదైన వారందర్నీ ఇళ్లను తనిఖీ చేయడం జరిగిందన్నారు। దీనిలో భాగంగా వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగిందని, దీంతో పాటు 110 లీటర్ల సారాను స్వాధీనపరుచుకొని 5600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేయడం జరిగిందన్నారు। నలుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు। ఇకపై తరచూ సారాయి కేసులో దొరికిన వారిపై పీడి యాక్ట్ కేసు పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు। దానిలో భాగంగా పెద్దాపురం సెప్సీఏ జీవీ లక్ష్మి, జగ్గంపేట ఎస్ఐ ఎస్ లక్ష్మి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। ఓకే అండి, అందరికీ నమస్కారం అండి। ఈరోజు జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి మల్లిశాల గ్రామంలో ఐడిఆర్ అంటే సారాయి తాలూకా తయారీ అలాగే సారాయి తాలూకా అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద ఎస్సీబీ అఫీషియల్స్ అలాగే జగ్గంపేట సర్కిల్ షాప్ అంతా కలిసి ఆ గ్రామాన్ని కార్డినల్ సెర్చ్ చేయడం జరిగింది। గతంలో చెప్పాను కార్డినల్ సెర్చ్ అంటే కార్డినల్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది। ఆ కార్డినల్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా అక్కడ సారాయి తయారు చేసే వాళ్ళు అలాగే అమ్మే వాళ్ళని ఒక 5 నంబర్స్ ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది। వాళ్ళ దగ్గర నుంచి 110 లీటర్ల సారాయి సీజ్ చేయడం జరిగింది। అదే విధంగా ఏదైతే బట్టిల్ తయారు చేస్తా ఉన్నారో ఆ బట్టిల్ని కూడా ప్లేసెస్ విజిట్ చేయడం జరిగింది। అక్కడ కూడా సుమారుగా ఒక 5600 లీటర్ల వరకు వాష్ ని ఏదైతే జాగరీ వాష్ ఉందో జాగరీ వాష్ ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది। సారాయి తయారీదారులందరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం। గతంలో కూడా చెప్పాం ఒక కేసు నుంచి నమోదైతే రెండో కేసు నమోదైన పక్షంలో అతని మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది। అతను నిరంతరం కూడా చట్టం తాలూకా కన్సర్న్ లో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది। అదే విధంగా 4-5 కేసులు గాని నమోదైనట్లయితే గనక అతని మీద పీడి యాక్ట్ నమోదు చేస్తాం। జిల్లా ఎస్పీ గారు కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు, ఎందుకంటే ఎం రవీంద్రనాథ్ బాబు గారు రిపోర్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన అయినటువంటి పందాలు ఆయన ముందుకు సాగిపోతా ఉన్నారు, మీరు చూస్తా ఉన్నారు। ఆయన తాలూకా పెట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ సారాయి నిర్మూలన అనేది ఆయన తాలూకా పెట్ ప్రోగ్రామ్, అలాగే ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయో ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా నిర్మూలన చేయాలి అనేది ఆయన తాలూకా పెట్ ప్రోగ్రామ్ ఇది। ఈ పెట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎవరికైనా మోర్ దాన్ 2 సారా కేసెస్ ఉంటే కనుక అంటే సారాయి తయారీ కానీ అమ్మకం కానీ 2 కేసులు కంటే ఎక్కువ ఉంటే వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయమని రీసెంట్ గా ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది। ఎవరి మీద అయితే ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా కేసులు నమోదవుతున్నాయో వారందరి మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేస్తాం, ఎక్కువగా ఇంకా ఎక్కువగా ఉంటే కనుక అతని మీద పీడి యాక్ట్ కూడా నమోదు చేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా హెచ్చరిక జారీ చేస్తున్నాం। థ్యాంక్ యూ।